వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ప్రీ మార్కెట్ అనాలిసిస్ దిస్ ఈస్ ఉపేంద్ర ఫ్రమ్ బ్రేడర్ టీమ్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఏం జరిగింది అనేది మనం చూసుకుంటే ఓవర్ నైట్ ఒకసారి మాట్లాడుకుందాం అయితే డౌజోన్స్ ఇక్కడ క్లియర్గా చూస్తే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ నెగటివ్ సైడ్ క్లోజ్ అయింది నాస్డాక్ వచ్చేసరికి వన్ ఎయిటీ త్రీ పాయింట్స్ నెగటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అవుతున్నట్టు కనపడుతుంది అయితే డౌజోన్స్ లో త్రీ థర్టీ పాయింట్స్ నెగిటివ్ నాస్డాక్ లో వన్ ఎయిటీ త్రీ పాయింట్స్ నెగిటివ్ ఏదైతే ఉందో నిన్న మన మార్కెట్స్ ట్రేడ్ అవుతునేటప్పుడే ఆ రెండు కూడా నెగిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి అప్పటికే డౌజోన్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది నాస్డాక్ కూడా వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ పాయింట్స్ గా ట్రేడ్ అవుతుంది అంటే నిన్న మనం డౌజోన్స్ నాస్డాక్ ఫ్యూచర్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతునేటప్పుడే మన మార్కెట్స్ అయితే రియాక్ట్ అయిపోయినాయి దానికి మించి ఇంకా ఎక్కువగా డవజోన్స్గా నెగిటివ్గా క్లోజ్ అయి ఉంటే మన మార్కెట్స్ రియాక్ట్ అయ్యి ఉండేవేమో బట్ దానికి మించి అవి నెగిటివ్గా క్లోజ్ అవ్వకపోవడం వల్ల నాకు తెలిసి ఈ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ డౌజన్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది నాస్ వన్ ఎయిటీ త్రీ పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయిన దానికి మనం రియాక్ట్ కాము అనేది నా ఒపీనియన్ అయితే మాత్రం మరి ఇండెక్సెస్ ఫ్యూచర్స్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఒకసారి మనం చెక్ చేసుకుంటే డవ్ ఫ్యూచర్స్ మైనస్ ట్వంటీ వన్లో ట్రేడ్ అయితే నాస్డాక్ ఫ్యూచర్స్ మైనస్ ఫిఫ్టీ టూలో ట్రేడ్ అవుతుంది సో ఓవరాల్గా యుఎస్ మార్కెట్స్ యుఎస్ ఇండెసెస్ అయితే మాత్రం నెగిటివ్గానే ఉన్నాయి బట్ కాకపోతే నా ఒపీనియన్ ప్రకారంగా ఆ యూఎస్ మార్కెట్స్ యొక్క నెగిటివ్ ఏదైతే క్లోజ్ అయిందో దానికి మనం ఆల్రెడీ రియాక్ట్ అయిపోయాం అనేది నా ఒపీనియన్ రైట్ నా ఇక్కడ మనం మేజర్ ఇండైస్ లోకి వెళ్ళి చూస్తే అదర్ ఏషియన్ మార్కెట్స్ అలానే యూరోపియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ ఉన్నాయో అవి ఎలా క్లోజ్ అయినాయి అనేది చూస్తే యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా ఫ్లాట్ విత్ పాజిటివ్ గా క్లోజ్ అయితే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి అయితే నెగిటివ్ గా క్లోజ్ అయింది కేవలం యుఎస్ మార్కెట్సే కానీ యుఎస్ మార్కెట్స్ నెగిటివ్కి అన్ని మార్కెట్స్ నిన్ననే రియాక్ట్ అయిపోయినాయి ఎందుకంటే ఫ్యూచర్స్ నిన్న మన మార్కెట్ అవర్స్లోనే ట్రెడ్ అయినాయి కాబట్టి ఏషియన్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా నిన్ననే రియాక్ట్ అయినాయేమో అనేది నా ఒపీనియన్ మరి గిఫ్ట్ నిఫ్టీ ఎంత ఓపెనింగ్ అవుతుంది అనేది మనం చూసుకుంటే ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ సిక్స్టీ త్రీ దగ్గర నిఫ్టీ ఫిఫ్టీ క్లోజ్ అయితే మీరు ఇక్కడ చూస్తే గిఫ్ట్ నిఫ్టీలో ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ వన్ అంటే ఫ్లాట్ విత్ పాజిటివ్ ఓపెనింగ్ మనం నిఫ్టీ ఫిఫ్టీ ఓపెన్ అవుతున్నట్టు అయితే మాత్రం కనపడుతుంది మరి ఇండియన్ ఇండియా ఏడియర్స్ ఎలా ట్రేడ్ అయినాయి అనేది మనం చూసుకుంటే యాజ్ పర్ ఇండియా ఏడియర్స్ ఎస్టర్డే మెజార్టీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని పాజిటివ్గా క్లోజ్ అయినాయి కాబట్టి ఇండియా ఏడియర్స్ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అవుతున్నట్టు కనబడుతున్నాయి చూడండి ఐసిఐసి బ్యాంక్ వన్ పర్సెంటేజ్ పాజిటివ్గా క్లోజ్ అయితే హెచ్డీఫ్ బ్యాంక్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ పాజిటివ్గా క్లోజ్ అయింది అయితే విప్రో టూ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ నెగిటివ్ గా క్లోజ్ అయితే ఇన్ఫోసిస్ జీరో పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటేజ్ నెగిటివ్గా క్లోజ్ అయింది ఐటీ స్టాక్స్ ఆల్రెడీ నిన్న చాలా వరకు కరెక్షన్ అయినాయి కాబట్టి లో ఆ ఇంపాక్ట్ పడింది బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని నిన్న పాజిటివ్గా క్లోజ్ అయినాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది బ్యాంకింగ్ ఏడియాస్లో అయితే మాత్రం పడింది సో యాజ్ పర్ రైట్ నౌ ఆల్రెడీ నిన్నటి రియాక్షన్ ఏడియాస్ లో కనిపించింది కాబట్టి ఈరోజు ఏదైనా సరే ఫ్రెష్గా మన ఇండియన్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వాల్సిందే తప్ప గ్లోబల్ మార్కెట్స్కి అయితే మాత్రం ఎటువంటి రియాక్షన్ అయితే మాత్రం లేదు అయితే ఇప్పుడు న్యూస్ డేటా పాయింట్స్ వద్దాం ఓకే మన మార్కెట్స్లో టెక్నికల్ అనాలిసిస్ చేసే ముందు కొన్ని న్యూస్ డేటా పాయింట్స్ అయితే మాత్రం ఉన్నాయి వాటి గురించి వద్దాం ఫస్ట్ న్యూస్ డేటా పాయింట్ నిన్న యుఎస్ మార్కెట్స్లో జీడిపి డేటా వచ్చింది నిన్న జీడిపి డేటా అయితే మాత్రం మరీ పాజిటివ్గా రాలేదు అలానే గా కూడా రాలేదు సో జస్ట్ ఒక న్యూట్రల్గా అయితే మాత్రం యుఎస్ జీడిపి డేటా వచ్చింది కానీ ఈరోజు మన మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత యుఎస్ మార్కెట్స్లో యుఎస్ పీసీఈ ఇండెక్స్ డేటా రాబోతుంది పీసీ ఇండెక్స్ డేటా టూ పాయింట్ సెవెన్ పర్సెంటే లాస్ట్ టైం వచ్చింది ఈ సార్ ఎస్టిమేషన్ నెంబర్ టూ పాయింట్ సిక్స్ టు పాయింట్ సెవెన్ ఎంత తక్కువ వస్తే అంత మంచిది ఒకవేళ కానీ ఎక్కువగా వస్తే అది మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ సో పిసి ఇండెక్స్ డేటా ఎక్కువగా రావడం అనేది ఇండియన్ మార్కెట్స్కి కూడా నే అయితే యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటది ఇది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి రాబోతుంది ఓకే సో ఇది ఒకటి యుఎస్ మార్కెట్స్ కి ఇంపార్టెంట్ పాయింట్ అయితే నాకు తెలిసేంత వరకు ఈరోజు రేపు అంటే సారీ మండే ట్యూస్డే అంటే నెక్స్ట్ వీక్ మొత్తం మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్కి చాలా 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 తక్కువగా రియాక్ట్ అవుతాము మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే మాత్రం మనం యుఎస్ మార్కెట్స్కే కాదు ఏ గ్లోబల్ మార్కెట్స్ కూడా మనం అయితే రియాక్ట్ కాము ఫస్ట్ పాయింట్ సెకండ్ వన్ ఏంటి అని అంటే మనకి రేపు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రాబోతున్నాయి దాని యొక్క మొమెంటం అనేది ఈ రోజు మన మార్కెట్ లో ఆల్రెడీ కనిపిస్తుంది నాకు తెలిసి విక్స్ లో డ్రాప్ అనేది ఈ రోజు నుంచే కనపడుతుంది అనేది నా ఒపీనియన్ విక్స్ లో మేబీ సెకండ్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్ నుంచే కనిపిస్తే ఇంకా మంచిది సెకండ్ హాఫ్ నుంచే విక్స్ లో డ్రాప్ కనపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఇన్ని రోజులు ఏదైతే ఎఫ్ఐఎస్ మార్కెట్ ని షార్ట్ చేశారో మీరు ఇక్కడ చూస్తే ఈవెన్ ఎస్టర్డే కూడా ఎఫ్ఐఎస్ ఫైవ్ సారీ త్రీ థౌజండ్ అండ్ ఫిఫ్టీ క్రోర్ అయితే మార్కెట్ ని షార్ట్ చేశారు మనం నిన్న పోస్ట్ మార్కెట్లో కూడా మాట్లాడుకున్నాం మినిమమ్ త్రీ థౌజండ్ క్రోర్ మార్కెట్ ని షార్ట్ చేస్తారని ఈవెన్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ స్టాక్ ఫ్యూచర్స్ స్టాక్ ఆప్షన్స్ లో కూడా కంప్లీట్గా గానే నెంబర్స్ అయితే మాత్రం ఉన్నాయి సెల్లింగ్ నెంబర్సే ఉన్నాయి సో మోస్ట్లీ ఈ రోజు నుంచే షార్ట్ కవరింగ్ మొమెంటం కనపడతాదేమో అనేది నా ఒపీనియన్ మేబీ ఈ రోజు మార్కెట్లో బుల్ మొమెంటం టర్న్ అయినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బట్ పాయింట్ ఏంటి అని అంటే మార్కెట్లో మోస్ట్లీ హయర్ సైడ్ మూమెంటమ్ అనేది మండే కనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ బట్టి దాని యొక్క ఇంపాక్ట్ కనబడితే ఈ రోజు నుంచే స్లో స్లోగా టర్న్ అవడం కనపడుతుంది కానీ మేజర్ మూవ్ అయితే మండే కనబడుతుంది అయితే ఎలక్షన్స్ కంటూ ఆప్షన్స్ బయింగ్ లో ఒక స్ట్రాటజీ అనేది ఉంది సో కావాలి అని అంటే ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి రేపు రిలీజ్ చేస్తాను ఎలక్షన్స్ ముందు రోజు మండే మనం ఆ స్ట్రాటజీని ఇనిషియేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈసారి క్యూఎంఏ వీడియో కన్నా సో ఎలక్షన్స్ వీడియోనే రిజల్ట్స్ డేది వచ్చేసరికి నేను చేస్తాను అది ఫస్ట్ వన్ అయితే సెకండ్ వన్ ఇంకోటి ఏంటి అని అంటే ఈరోజు అది నిన్ననే ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఫోర్టీ థౌజండ్ క్రోర్ వరకు బైబ్యాక్ చేస్తారని అనౌన్స్ చేశారు కదా అందులో కేవలం ఫైవ్ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్ మాత్రమే బైబ్యాక్ చేసినట్టు అప్డేట్ ఇచ్చారు అయితే పాయింట్ ఏంటి అని అంటే ఫార్టీ థౌసండ్ క్రోర్స్ కూడా బైబ్యాక్ చేస్తే అది బ్యాంకింగ్ స్టాక్స్ కి పాజిటివ్ గా టర్న్ అవుతుంది ఆ రోజు నేను మీకు చెప్పాను కానీ ఇక్కడ చూస్తే కేవలం ఫైవ్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్ మాత్రమే పాజిటివ్ సైడ్ టర్న్ అయింది అంటే పాజిటివ్ సైడ్ వాళ్ళు బైబ్యాక్ చేసుకున్నారు సారీ అమౌంట్ బైబ్యాక్ చేసుకున్నారు మోస్ట్లీ ఇది బ్యాంకింగ్ కి అయితే మాత్రం అంత పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కాదు అంటే మేబీ ఒకవేళ ఫార్టీ థౌసండ్ క్రోర్స్ చేస్తుంటే పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు బట్ ఆ పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది మనం ఈ రోజు మిస్ అయ్యమనేది నా ఒపీనియన్ సెకండ్ మోండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ అప్డేట్ వచ్చింది నిర్మలా సీతారామన్ గారు ఫినాన్షియల్ మినిస్టర్ మన ఇండియన్ ఫినాన్షియల్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు చేస్తున్న అప్డేట్స్ ఏంటంటే నిన్న న్యూస్ ఎయిటీన్ ఛానల్తో కన్వర్జేషన్ అవుతునేటప్పుడు ఎక్స్క్లూజివ్ కన్వర్జేషన్ అవుతున్నప్పుడు ఆవిడ చెప్పింది ఏంటి అని అంటే నరేంద్ర మోడీ గారి మీద ప్రతి ఒక్క ఇండియన్కి విశ్వాసం అనేది ఉంది అని లాస్ట్ పది సంవత్సరాల్లో అతని యొక్క పరిపాలన చూశారని లాస్ట్ పది సంవత్సరాలు బట్టి గవర్నమెంట్ ఎంత ఇంప్రూవ్ చేసిందో వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు అని ఈసారి కూడా నరేంద్ర మోడీ గారికి మెజారిటీ ఇస్తారని సో దాన్ని బట్టి జూన్ నాలుగునైతే మాత్రం నిఫ్టీ ఫిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ రికార్డ్ హై అయితే మాత్రం డ్రెగర్ అవుతుంది సాలిడ్ బుల్ మార్కెట్ అయితే మాత్రం మనం జూన్ పోతున్నా చూడబోతున్నాం అలానే మార్ మార్కెట్లో నరేంద్ర మోడీ గారు లాస్ట్ టూ ఇయర్స్ ఎలక్షన్స్లో కూడా నరేంద్ర మోడీ గారికి ఎలా అయితే కూటమితో మెజారిటీ ఇచ్చారో ఈసారి కూడా బీజేపీకే సింగిల్ మెజారిటీ ఇచ్చి తోటి రికార్డ్ నెంబర్ని ఇస్తారని మార్కెట్స్లో కూడా రికార్డ్ హై రెగర్ అవుతుందని నిర్మల్ సీతారామన్ గారు రాసి పెట్టుకోండి అనేటట్టు అయితే మాత్రం నిన్న ఇంటర్వ్యూలో అయితే మాత్రం చెప్పారు ఎకానమీ కూడా ఐ మీన్ స్లో స్లోగా గ్రోత్ కనపడుతుందని అలానే మన ఎకానమీ మీద అలానే మన ఎలక్షన్స్ మీద ప్రతి ఒక్క రిపోర్ట్స్ కూడా పాజిటివ్గానే చూపిస్తున్నాయని జూన్ నాలుగున అవన్నీ నిజమవుతాయని వీళ్ళైతే మాత్రం ఈవిడైతే మాత్రం స్టేట్మెంట్స్ చేస్తున్నారు అయితే జూన్ నాలుగు మీద ఆల్రెడీ అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ దాంతో పాటు కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ సిఎల్ఎస్ఏ వాళ్ళు బెన్ వాళ్ళు నిన్న వచ్చిన ఓకే నిన్న వచ్చిన అదర్ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రేటింగ్ ఏజెన్సీస్ కూడానా మార్కెట్ మీద పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చారు నాకు తెలిసి పాజిటివ్ సైడ్ జూన్ ఫోర్ కనపడుతుందని నేను అనుకుంటున్నాను విక్స్ స్లోగా డ్రాప్ అయితే డెఫినెట్గా ఆ పాజిటివ్ మూమెంట్ అయితే మాత్రం మనకి కనపడుతుంది ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ న్యూస్ డేటా పాయింట్ ఏంటి అని అంటే సెమీన్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ త్రీ ఫిఫ్టీ నైన్ కి మీరు ఇక్కడ చూస్తే ఇంటర్నెట్ బేస్డ్ ట్రేడింగ్కి వీలైతే మాత్రం మీన్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజ్ చేస్తారు అసలు ఇంటర్నెట్ బేస్డ్ ట్రేడింగ్ అంటే ఏంటి బేసిక్గా మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మన డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని ఇండియన్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని ట్రేడ్ చేస్తారు యుఎస్ మార్కెట్లో లేకపోతే అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నెట్ బేస్ చేసుకునే కదా ట్రేడ్ చేయడం అవుతుంది సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బ్రోకింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ బ్రోకింగ్ కంపెనీస్కి ఎవరో ఒకరికి కాంటాక్ట్ అవుతారు ఈ బ్రోకింగ్ కంపెనీస్ ఏంటంటే ఎవరైతే వాళ్ళకి క్లయింట్స్గా వచ్చారో అవి అప్లికేషన్స్ అన్ని తీసుకొని ఎక్స్చేంజ్కి అంటే ఎన్ఎస్సీ అయితే ఎన్ఎస్సి బిఎస్సీ అయితే బీఎస్కి ఎక్స్చేంజ్కి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారనమాట అప్లికేషన్ సబ్మిట్ చేసింది ఇంతకు ముందు అయితే మాత్రం ఆ అప్లికేషన్ థర్టీ క్యాలెండర్ డేస్ అయితే మాత్రం టైం పట్టేది రైట్ నో సెబీ ఏం చేసింది అని అంటే ఇంటర్నెట్ బేసింగ్ ఇంటర్నెట్ బేస్డ్ ట్రేడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఏడు రోజులకైతే మాత్రం గడువు అయితే మాత్రం ఇచ్చింది అంటే ఎక్స్చేంజ్ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి ఏడు రోజుల్లోనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి బ్రోకర్ యొక్క అప్లికేషన్ని ఇంటర్నెట్ బేస్డ్ ట్రేడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా సౌకర్యం కల్పించాలి అని అయితే మాత్రం చెప్పారు దీనివల్ల అదర్ కంట్రీస్లో ఇంటర్నెట్ బేస్ చేసుకుని ట్రేడ్ చేసేవాళ్ళు లేకపోతే ఈ యూనియన్ టెరిటరీస్లో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కూడా అది లాభంగా మారే ఛాన్స్ ఉంది సెకండ్ వన్ ఈ ఐబీటీ సర్వీస్ అంటే ఇంటర్నెట్ బేస్డ్ ట్రేడింగ్ సర్వీస్కి ఎక్స్చేంజ్కి ప్రతిసారి సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆటోమేటిక్గానే యాక్సెస్ ఇచ్చుకోవచ్చు అని బ్రోకర్స్కి అయితే మాత్రం ఐబిటీ సర్వీస్ ప్రొవైడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి సెబీ కంప్లీట్గా యాక్సెస్ అయితే మాత్రం ఇచ్చింది ఇది అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం పాజిటివ్ థర్డ్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే మీకు తెలుసు ఆప్షన్స్ ఆప్షన్స్లోకి వచ్చిన తర్వాత ఎన్ఎస్సి కీలక మార్పులు చేసింది ఎన్ఎస్సిలో ఐ మీన్ ఎన్ఎస్సిలో మిడ్ క్యాప్ నిఫ్టీ యాడ్ చేసింది తర్వాత ఎన్ఎస్సిలో నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీన్ యాడ్ చేసింది ఎన్ఎస్సిలోని లాడ్ సైజెస్ని తగ్గించింది ఓకే పాటు ఇప్పుడు ఎన్ఎస్సి చేస్తుంది ఏంటి అని అంటే ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండెక్స్ని కూడా లాంచ్ చేయబోతుంది ఫ్యూచర్లో ఈవీ మీద కంపల్సరీగా డిమాండ్ పెరుగుతుందని ఈవీ యొక్క స్టాక్స్ ఏవైతున్నాయో దాని యొక్క లిక్విడిటీ కూడా ఎక్కువగా పెరుగుతుందని నిఫ్టీ ఫిఫ్టీలోని ఈవీ అండ్ న్యూ ఇయర్ ఆటోమోటివ్ ఇండెక్స్ అయితే మాత్రం లాంచ్ చేయబోతున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు ఈ యొక్క డేట్ అయితే మాత్రం మీరు ఇక్కడ చూస్తే థర్టీ ఎయిత్ మే మాత్రం న్యూ థమటిక్స్ ఇండెక్స్ గా అయితే మాత్రం ఈ ఇండెక్స్ ని లాంచ్ చేయబోతున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు ఎఫ్ఎండ్ లో ట్రేడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఏంటి అనేది అయితే మాత్రం ఇంకా అప్డేట్ రాలేదు ఇవన్నీ కూడా కమింగ్ డేస్ లో వస్తాయేమో అనేది నా ఒపీనియన్ థర్డ్ వన్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ చూస్తే సన్ఫార్మాకి డాక్టర్ రెడ్డిస్కి కి యుఎస్ మార్కెట్ వచ్చేసరికి అంటే యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు సో రీకాల్ చేస్తున్నట్టు వాళ్ళ డ్రగ్స్ ని రీకాల్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు అది థర్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ నైన్ బాటల్స్ ని రీకాల్ చేస్తే మీరు ఇక్కడ చూస్తే డాక్టర్ రెడ్డిస్ ని లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ బాటల్స్ ని రీకాల్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు యాక్చువల్ గా రీకాలింగ్ అనేది ఫార్మా కంపెనీస్ కి నెగిటివ్ మేబీ సన్ ఫార్మా డాక్టర్ రెడ్డిస్ ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీని డ్రాక్ చేసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి లాస్ట్ న్యూస్ అదేంటి అని అంటే జియో ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఇవ్వడం కోసం జియో ఫైనాన్స్ అనే యాప్ అయితే మాత్రం మార్కెట్లో లాంచ్ చేశారు దీనివల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ లోన్స్ డిజిటల్ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇది జియో ఫైనాన్స్కి పాజిటివ్గా మారే ఛాన్స్ అయితే మాత్రం ఉంది మోస్ట్లీ జియో ఫైనాన్స్కి అయితే మాత్రం ఇది సైడ్ మూవ్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం అవకాశం అయితే మాత్రం ఉంది దీనివల్ల ఇంకోటి హీరోమోటా కార్పొరేషన్ కంపెనీ వాళ్ళు స్ప్లెండర్ ప్లస్ మోడల్ ఎయిటీ టూ థౌజండ్ నైన్ లెవెన్ రూపీస్ అనే కాస్ట్ తో ఢిల్లీలో అయితే మాత్రం వీళ్ళు షోరూమ్ లో అయితే మాత్రం లాంచ్ చేయబోతున్నారు ఇది హీరో మోటా కార్పొరేషన్ కి పాజిటివ్ సైడ్ వెళ్లే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి ఐసిఐసీ ప్రొడెన్షియల్ కి కొత్త చైర్మన్ అపాయింట్మెంట్ చేయడానికి ఐఆర్డిఏ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ కూడా వచ్చింది జూన్ థర్టీయత్ నుంచి ఆ న్యూ చైర్మన్ అయితే మాత్రం అపాయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు ఐసి ప్రొటెన్షియల్ లైఫ్ బాల్ అయితే మాత్రం చెప్తున్నారు ఇవి నిఫ్టీ ఫిఫ్టీ సైడ్ నుంచి అయితే మాత్రం మేజర్ అప్డేట్స్ నవ్ ఇండెక్స్ అనాలిసిస్కి వస్తే లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి నిఫ్టీ ఫిఫ్టీ అయితే మాత్రం కన్సిక్యూటివ్గా నెగటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం సో నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం నిఫ్టీ ఫిఫ్టీలో ఎప్పుడైనా ఇండెక్స్ అనేది డేస్ లో దగ్గర కానీ క్లోజ్ అయితే నెక్స్ట్ డేకి అది బియర్ మొమెంటం కంటిన్యూ అవుతుంది సార్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి నేను మీకు షిప్ చేస్తాను ఎప్పుడైనా గుర్తు టెక్నికల్ టెక్నికల్గా మోస్ట్లీ మార్కెట్ వర్కౌట్ కాదు బట్ మోస్ట్లీ నేను మీకు నార్మల్గా చెప్తున్నా మార్కెట్ కానీ ఈరోజు పాజిటివ్ సైడ్ ఓపెన్ అయితే మాత్రం ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబో కానీ ఓపెన్ అయితే మాత్రం స్టార్టింగ్ స్టార్టింగ్ డౌన్ సైడ్ మూమెంటం అయితే మాత్రం మనం చూస్తాం బట్ ఆన్ ఎనీ సైడ్ ఈ రోజు విక్స్ డ్రాప్ అవడం స్టార్ట్ అయితే నిఫ్టీ ఫిఫ్టీలో మేజర్ గా పాజిటివ్ మూమెంటం అయితే మాత్రం షార్ప్ పాజిటివ్ మూమెంటం మనం చూస్తాం ఓకే సో ఈ షార్ప్ పాజిటివ్ మూమెంట్ ఈ రోజైనా చూడొచ్చు మండే అయినా చూడొచ్చు ఎలక్షన్స్కి ఎవరైనా కానీ పొజిషన్స్ బిగ్ వేలో కానీ క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఇదే ఆఖరి రోజు ఇదే ఆఖరి అవకాశం మీ ట్రేడ్ ప్లాన్లో సెల్లింగ్ పొజిషన్స్కి హెడ్జింగ్ లేకుండా ఉన్నా అలానే బయింగ్ పొజిషన్స్ వన్ సైడ్ తీసుకుని ఉన్నా అదర్ సైడ్ బయింగ్ పొజిషన్స్ కూడా ఇనిషియేట్ చేయడానికి ట్రై చేయండి దాని మీద ఒక స్ట్రాటజీ చేయమంటే చేస్తాను రేపటికి ఆ వీడియో అయితే మాత్రం రిలీజ్ చేస్తాను రేపు మార్నింగే ఫస్ట్ లో రిలీజ్ చేస్తాను అయితే పాయింట్ వచ్చేసరికి ఒకవేళ మార్కెట్ కానీ సెకండ్ హాఫ్ లోనే ర్యాలీ అయితే మాత్రం ఈ రోజు మార్కెట్ లో ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి మార్కెట్ లో ఫస్ట్ హాఫ్ లో కానీ కరెక్షన్ అయితే మేబీ అది డిప్ ఆపర్చునిటీగా తీసుకోవడానికి అయితే మాత్రం ట్రై చేయండి మేబీ సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో షార్ప్ రికవరీ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయి దాన్నే షార్ట్ కవరింగ్ ర్యాలీ అని అంటున్నా లేదా ఫస్ట్ హాఫ్ నుంచే మార్కెట్ లో పాజిటివ్ సైడ్ రికవరీ అయ్యే ప్రాబిలిటీస్ కూడా ఉంటాయి ఒకవేళ కానీ రికవరీ అవ్వకపోతే సి అలానే అవుతుందని నేను చెప్పట్లేదు నేనే సెబీ రిజిస్టర్ పర్సన్ కాదు నేను మీకు లైవ్ కాల్ ఇవ్వట్లేదు జస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను ఒకవేళ కానీ అవ్వకపోతే ఇలానే కానీ నెగిటివ్ గా ఉంటే మండే ఓపెన్ అవ్వడమే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ అవ్వడమే మార్కెట్ లో బిగ్ గ్యాప్ అప్ అయితే మాత్రం కనపడుతుంది ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం ఓకే ఇది నిఫ్టీ ఫిఫ్టీ నైన్ సి నేను ఇంకా టెక్నికల్ గా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏం చెప్పాలనుకోవట్లేదు జస్ట్ మార్కెట్ యొక్క ప్యాటర్న్ చెప్పాలనుకుంటున్నాను అంతే ఎందుకంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మోస్ట్లీ కూడా వర్కౌట్ కాదు అనేది నా ఒపీనియన్ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే యాజ్ పర్ బ్యాంక్ నిఫ్టీ నిన్న బ్యాంక్ నిఫ్టీలో ఒక ఎం ప్యాటర్న్ ఫమ్ అవుతున్నట్టు కనిపిస్తుంది గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది డౌన్ అయింది మళ్ళీ సైడ్ వెళ్ళింది మళ్ళీ డౌన్ అయింది మళ్ళీ వెళ్తుంది మార్కెట్ ఒకవేళ కానీ ఫ్లాట్లో ఓపెన్ అయినా లేదా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా నా ఒపీనియన్ విక్స్ డ్రాప్ అవడం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్కెట్ స్టార్టింగ్ స్టార్టింగ్ గా పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది లేదా ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్మెంట్ అయితే మాత్రం సెకండ్ హాఫ్ లో కనిపించే ప్రాబబిలిటీస్ ఉంటాయి మార్నింగ్ హాఫ్లో కరెక్షన్ అయినా సరే ఇదే బ్యాంక్ నిఫ్టీకి అయినా సరే నిఫ్టీ ఫిఫ్టీకి అయినా ఐ మీన్ ఫిన్ నిఫ్టీ కైనా సరే ఈవెన్ సెన్సెక్స్ అయినా సరే ఇదే నా ఒపీనియన్ లెవెల్ బేస్డ్ అయితే మాత్రం నేనేం చెప్పాలనుకోవట్లేదు ఆఖరిగా నేను చెప్పాలనుకున్న ఇవ్వాలనుకున్న మెసేజ్ ఒకటి మీరు ఎవరు ట్రేడ్ సెటప్ చేసుకున్నా సరే మీరు కంప్లీట్ బిగినర్ అయితే మాత్రం మార్కెట్ని అవాయిడ్ చేయండి మీకు మార్కెట్ మీద మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అనుకుంటే మాత్రం స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్ మండే నుంచి మనం చూసే ప్రాబబిలిటీస్ ఉన్నాయి అది కూడా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మోడీ గారికి అది కూడా మెజారిటీ వాళ్ళకి హిట్ అవుతుంది అని అంటే మెజారిటీ వాళ్ళు హిట్ చేస్తున్నానంటేనే అది చూస్తాం లేకపోతే మాత్రం మనం చూడడం ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ లో భారత్ డైనమిక్ యొక్క రిజల్ట్స్ అయితే మాత్రం అల్ట్రా పాజిటివ్ గా వచ్చినాయి కానీ భారత్ డైనమిక్ యొక్క రిజల్ట్స్ రాకముందే ఆ స్టాక్ లో చాలా వరకు రీసెంట్ డేస్ లో ర్యాలీ అయింది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం చూడాలి అపోలో హాస్పిటల్ యొక్క రిజల్ట్స్ కూడా మోర్ దెన్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెట్ ప్రాఫిట్ వస్తే రెవెన్యూ ఫోర్టీన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఎబిటా థర్టీ వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ మార్జిన్స్ థర్టీన్సెంటేజ్ అప్రిషియేట్ అయినాయి డివిడెండ్ కూడా టెన్ పర్సెంటేజ్ టెన్ రూపీస్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఇది అపోలో హాస్పిటల్కి పాజిటివ్ మేబీ ఈ రోజు అది హైయర్ సైడ్ మూవ్ అయ్యే పాజిబిలిటీస్ కూడా ఉన్నాయి స్పాన్ ఎనర్జీ అలానే వెల్స్పన్ కార్పొరేషన్ కంపెనీ యొక్క రిజల్ట్స్ అయితే మాత్రం స్పాన్ ఎనర్జీ నెట్ ప్రాఫిట్ టెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ డ్రాప్ అయింది అలానే వెల్స్పన్ కార్పొరేషన్ యొక్క రిజల్ట్స్ అయితే నెట్ ప్రాఫిట్ నైన్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఎప్రిషియేట్ అవుతున్నట్టు కూడా కనపడుతుంది ఇవి మేజర్గా స్టాక్ డేటా పాయింట్స్ అయితే మాత్రం ఇంకేదైనా ఉంటే మీకు పోస్ట్ మార్కెట్లో అనాలిసిస్ చేస్తాను ఐ హోప్ అలా అండ్ అలానే ఇంకోటి లైవ్ సెషన్ రోజు కూడా ఉంటుంది టెలిగ్రామ్ లింక్ అనేది మీకు కామెంట్ బాక్స్లో పెడతాను ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా జాయిన్ అవ్వండి హోప్ డేటా పాయింట్స్ అన్ని మీకు హెల్ప్ అయినా అనుకుంటున్నాను డేటా పాయింట్స్ హెల్ప్ అయినా కంటెంట్ నచ్చిందంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సీ ఆల్ టుడే ఈవినింగ్ అట్ ఫైవ్ పిఎం ఇన్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ బై బాయ్